విధంగా ఐకాన్స్ లో అల్లు అర్జున్ కాంబినేషన్ వస్తున్న పుష్పకి సంబంధించి ఇప్పటికే మంచి సక్సెస్ ని అందుకుంది. ప్రస్తుతం మనం ఐమాక్స్ దగ్గర ఉన్నాము. ఒకవైపు సునీల్ అదే విధంగా ఐటమ్ సాంగ్ గా కనిపించినటువంటి సమంత కావచ్చు, అదే విధంగా దేవిశ్రీ ప్రసాద్ సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చినటువంటి ఏ మూవీ అయినా ఖచ్చితంగా సక్సెస్ ని అందుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు పుష్పకి సంబంధించి కూడా మంచి సక్సెస్ ని అందుకుంది. ఇక్కడ ఒకసారి మాట్లాడదాము, చెప్పండి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు, మనం చూస్తున్నాం. జై బన్నీ, జై జై, జై బన్నీ, జై జై బన్నీ, జై బన్నీ, జై జై బన్నీ. చాలా హైలో ఉన్నాయి ఎక్స్పెక్టేషన్, చాలా హైలో ఉన్నాయి. త్రీ డేస్ నుంచి టికెట్స్ గురించి తిరుగుతానే ఉన్నాం. ఇక్కడికి వచ్చిన రోజు అంటూ లేదు, నిన్న మార్నింగ్ కూడా 6:30 కి గేట్ ముందు నుంచున్నాం వచ్చి. అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఏమైతే సినిమా చూడాలి. ఫుల్ ఎక్సైట్మెంట్ లోపలికి వెళ్తున్నాం, బయటకు వచ్చేటప్పటికి ఎంత హుషారుతో వస్తామన్నా చూడాలి. ఇప్పుడు అవును, సినిమా టాక్ అంటే చాలా బాగుంది. మామూలుగా కాదు, ఇంతకు ముందు ఇప్పుడు సుకుమారి స్టోరీస్ లేదు, ఇక ముందు రాబోదు కూడా నిజంగా. ఇప్పుడు పార్ట్ వన్ ఇది, పార్ట్ టూ కోసం అప్పుడే మా ప్లాన్స్ రైటింగ్ ప్లాన్స్. సమంత, అసలు సమంత అంటే నాలు హీరోయిన్ కింద ఉంది, కానీ ఇక్కడ నుంచి ఐటమ్ గర్ల్ పాట ఒక ఊపు ఊపేసింది మామూలుగా లేదు అసలు. అలాగే మన ఇప్పుడు ఫహద్ ఫాసిల్ ఉన్నారు, అదే విధంగా మంగళం శ్రీను అనే క్యారెక్టర్ తో సునీల్ కావచ్చు, ఇంకా పెద్ద యాక్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళ విషయంలో ఏ విధంగా ఉంటుంది, సుకుమార్ ఏ విధంగా చూపించుంటారు అంటారు? అంటే సుకుమార్ ఎవరిని కూడా ఇంత చిన్నగా ఏ కాంచి జడ్డ వరకు కూడా ఎవరిని తగ్గించడు, అలాంటి వాళ్ళు తగ్గించడం పెట్టడు. పెట్టేటంటే ఆ లెవెల్ వేరే ఉంటది ఎవరికైనా సరే. ఒక అందులో ప్రతి ఒక్క ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా థ్యాంక్ యూ. మొత్తానికి మొత్తం బన్నీ ఫ్యాన్స్ అందరూ ఒక డైలాగ్, బన్నీ ఫ్యాన్స్ అందరూ కూడా ఏం చెప్తారు ఫైనల్ గా? పార్టీ లేదా పుష్ప? పార్టీ పార్టీ, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఉంటది. పార్టీ అంటే ఏంటన్నది? ఏమి అక్కల, మన ఒకే ఒక డైలాగ్ బన్నీ చాలు, ఓడి నాలుగు అక్షరాలే, నాలుగు అక్షరాలు తగ్గేది లే, అదొక్కటి చాలు మన లైఫ్ బన్నీ. నిజంగా డైలాగ్ సూపర్. రైట్, మొత్తానికి ఇది పరిస్థితి. సినిమాలు చూసి ఆనందించేందుకు, ఎంజాయ్ చేసేందుకు ఫ్యాన్స్ అందరూ కూడా వచ్చారు. ఓవరాల్ గా మాత్రం ఫ్యాన్స్ మాత్రం తగ్గేదే లేదని చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ మనోహర్తో కలిసి జ్యోతి ఎన్టీవీ హైదరాబాద్. విడుదలైన ప్రతి థియేటర్ దగ్గర మెగా ఫ్యాన్స్ కోలాహలం కనిపిస్తోంది. ప్రస్తుతం నేను లీలమావతి, మెగా ఫ్యాన్స్ అంతా కూడా సినిమా ఎప్పుడు అలా అల్లర్స్ అంటే మనిషి కాదు, దేవుడు చాలా రోజుల తర్వాత బన్నీ సినిమా వస్తుంది, ఎలా ఉండదు మీరు ఈ సినిమా విషయంలో మాత్రం తగ్గేదే లే. ఈ సినిమా మీద చాలా పట్టి అందరం ఎక్స్పెక్ట్ చేసాము. బన్నీ ఫ్యాన్స్ మాకందరికీ ఆనందం కల్పించి ఈ సినిమాకి మరో పెద్ద హిట్ ఇచ్చి ఇండస్ట్రీలకి రికార్డు సాధించాలని కోరుకుంటాను. జై బన్నీ. ఈరోజు మన వైజాగ్ తరపున మా మెగా ఫ్యామిలీ నుంచి మా బన్నీ బాబు చిత్రం అఖండ విజయం సాధించాలని అందరి తరపున కోరుతున్నాం. ఒకవైపు ఫ్యాన్స్ అయితే చాలా ఉత్సాహంగా ఉన్నారు, నగరంలో బన్నీ సినిమా విడుదల పుష్ప థియేటర్ ఏ థియేటర్ లో అయితే ప్రదర్శన పడుతుందో ఆ థియేటర్ దగ్గర అయితే కోలాహలం కనిపిస్తోంది. దాదాపుగా 3-4 గంటల ముందుగానే టిక్కెట్లను రిజర్వ్ చేసుకున్న ఫ్యాన్స్ అంతా కూడా ఇక్కడికి వచ్చారు. వీళ్ళందరూ కూడా చాలా ఉత్సాహం, ఒక రకమైన రెట్టించిన జోష్ కనిపిస్తుంది. దాదాపు బన్నీ సినిమా అనేటప్పటికీ ఒక రకమైన క్రేజ్ ఉంటుంది, ఆ క్రేజ్ ను వీరంతా కూడా ఎంజాయ్ చేయబోతున్నారు. సినిమా ఇప్పటికే హిట్ టాక్ సంపాదించిన నేపథ్యంలో ఈ ఫ్యాన్స్ లో ఎక్స్పెక్టేషన్ తో పాటుగా సాధారణ ఎవరైతే మొదటి రోజు సినిమా చూద్దాం అనుకునే చిరంజీవి అభిమానులు కానీ లేకపోతే మెగా ఫ్యాన్స్ కానీ పెద్ద ఎత్తున థియేటర్ దగ్గరకు వస్తూ ఉన్నారు. ఒక రకంగా జిల్లాలో అంటే జిల్లాలో జరుగుతున్న అన్ని చోట్ల కూడా పూర్తిగా సందడి వాతావరణం, కళాహారం నిండిన వాతావరణం అయితే కనిపిస్తుంది. పుష్ప సినిమా ఖచ్చితంగా ఒక క్రేజీ కాంబినేషన్ వస్తుంది, అది ఖచ్చితంగా మెగా హిట్ అవుతుందనే అభిప్రాయం అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున
ఫ్యాన్స్ అందరూ కూడా జరుపుకుంటున్నారు. మృతప్రసాద్ రవీంద్ర రెడ్డి విశాఖపట్నం.